అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మిరియాల చెట్టు గురించి తెలుసుకుందామండి. ఈరోజు మిరియాల మొక్క గురించి తెలుసుకుందామండి. నేను 10 మంత్స్ బ్యాక్ ఫస్ట్ టైం ఈ చెట్టుకు వచ్చిన మిరియాల గురించి నేను వీడియో పెట్టానమాట. దానికి చాలామంది అప్రిషియేట్ చేశారు, చాలామంది కాల్స్ చేసి మాట్లాడారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మరి ఇంకొకసారి ఇలాగ మిరియాలు వచ్చాయి. ఈసారి చాలా వచ్చాయండి, 1/2 కేజీ వరకు వచ్చాయన్నమాట. అంటే ఇయర్లీ వన్స్ ఈ చెట్టు మనకు మిరియాలు వస్తాయని అర్థమవుతుంది. ఇది 2nd టైం నేను హార్వెస్ట్ చేసుకోవడము. ఈసారి అయితే చాలా ఎక్కువ వచ్చాయండి, చూడండి ఎన్ని వచ్చాయో. ఇది చిన్న చెట్టే అండి, అయినా కానీ చాలా వచ్చాయన్నమాట. ఫస్ట్ ఇలాగ అంత గ్రీన్ కలర్ నుంచి లైట్ ఎల్లోకి మారుతాయి. ఇలాగ కొంచెం కలర్ మారేటప్పుడు ఇంకా అవి రెడీ అయ్యాయి అనేసి మనము వాటిని అన్నిటినీ కట్ చేసుకోవాలన్నమాట. చేసి మనం పక్కన ఎండబెట్టుకోవాలి. ఇవి చాలా ఘాటు ఉంటాయండి, చాలా బాగున్నాయి. నేను ఇంట్లోకి వాడుతున్నా, పోయినసారి వచ్చినట్టు కొన్నే క్వాంటిటీ. అప్పుడు అడిగారనమాట ఏం చేస్తారని. నేనైతే పూజలకి వాడుకున్నాను, మనము వడలల్లో వాటలల్లో వేసాయన్నమాట, మినపగారెలల్లో. అలాగా ఈసారి మాత్రము చాలా వచ్చాయి. వీటిని కూడా నేను శ్రీరామనవమి రోజు పానకంలోకి వేశాను, అలాగే ప్రసాదాలలో కూడా వేశాను. ఈసారి మాత్రము ఇంట్లోకి వాడతా అన్నమాట. ఇంకా నేను ఇప్పటి నుంచి ఇంకా కొనాల్సిన పని లేదండి. చూడండి ఇలాగ చాలా వచ్చాయన్నమాట. ఇలాగ మిరియాల చెట్టు మిద్ది తోటలో రావడము ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ అనుకుంటా అండి. ఎందుకంటే ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. 2 సిటీస్ టెర్రస్ గార్డెన్ గ్రూప్లో కూడా ఈ చెట్టును చూసి నన్ను సరోజ గారు యాడ్ చేశారనమాట గ్రూప్లో. ఇంతవరకు నేను చూడలేదండి, ఫస్ట్ టైం చూడడం అని పోయిన ఇయరు. సో నేను ఈ చెట్టు వల్ల ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ మేము అన్నింటినీ కోసుకున్నామండి. ఇంకోటి చాలా రోజులైంది వీడియోస్ రావట్లేదు, ఏమైంది అనేసి మెసేజ్ చేశారు. ఏం లేదండి, ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేదన్నమాట. నిన్ననే కొత్త ఫోన్ తీసుకున్నాను, అందుకని ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంక ఇప్పటి నుంచి ఇంకా బ్రేక్ ఉండదండి, కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మెసేజ్ చేశారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఏమైంది అనేసి. సౌజన్య గారు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇది తీగజాతి మొక్క, అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఇది చెట్టులాగే ఉందన్నమాట, ఇంకోటి తీగలాగా కూడా వస్తాయి. నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి, ఇంకొక మొక్కకి ఇంతవరకు రాలేదండి, అది ఇంకా చిన్నగా ఉంది. ఇది మాత్రమే 2nd టైం అన్నమాట కోసుకోవడము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ప్రతి సంవత్సరము కొనాల్సిన పని లేదన్నమాట. మనకు వంటగదిలో కావాల్సిన ఈ మిరియాలు కూడా మనము ఈజీగా మిద్ది తోటలో పండించుకోవచ్చు. దీన్ని మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి. నేను అన్ని మొక్కలకి ఇచ్చినట్లే వాటరింగు, పోషక ద్రావణాలు ఇస్తాను అన్నమాట. ఇంక ఇవన్నీ కోసాక చెట్టు అంతా బోసిగా అయిపోయింది. మళ్ళా వస్తాయనుకోండి, అయినా కానీ అంత గ్రీనరీగా లేదన్నమాట, ఇలాగ అంతా అయిపోయింది. ఇలా కోసిన తర్వాత ఇలాగ వచ్చాయండి. నేను వెయిట్ చూసా అన్నమాట. 1/2 కేజీ కొంచెం తక్కువ ఉంది. తర్వాత నేను రోజు ఇలాగ ఎండలో ఎండబెట్టానండి. ఫైనల్గా ఇలాగ ఎండిపోయాయి. వీటిని నేను ఒక బాక్స్లోకి వేసి భద్రపరిచాయి అన్నమాట. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.